దివంగత నేత ప్రీతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ నా ఆశలు, నా ఆశయాలు, నా రక్తంలో రక్తమైనా, నా ప్రాణంలో ప్రాణమైనా నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు. ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు, అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన మాట్లాడితే ఇలా మాట్లాడతారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు. హరిజన, గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు, వారికి మంచి చేయాలనే, సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు. అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి. అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాలు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. సుఖీభవ సుఖీభవ. ఇది ఎన్టీఆర్ గారు. అలాగే రోసయ్య గారు, ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు. ఈరోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటే ఏంటమ్మా, రైతులు చాలా సంతోషంతో పంట చేతికొచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ. ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా, రాజశేఖర రెడ్డి గారు నా ఆప్తమిత్రులు, వారు కూడా రైతుల గురించి చాలా చేశారు. జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు, వారికి నా ఆశీర్వచనాలు. కూర్చోయా లేకొస్తావు నువ్వు, పతాక లేస్తావేంటి, ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే ఏం నువ్వు లేవుస్తావేంటి పతాక. నేను మాట్లాడుతూ ఉన్నా జగన్ రెడ్డితోనే మాట్లాడు, నువ్వు కూర్చోవా రోసయ్య గారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు వారు ఎలా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ పునర్జమచ్చి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైనుంచి మీ నాన్నగారు వేరు, నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మంచి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇలా వచ్చారు. నాతో పాటు శోభనబాబు కూడా వచ్చారు. రండి శోభనబాబు గారు, ఇంకెందుకు ఆలస్యం. హహా, ఎడా, యాక్చువల్గా నాకే అందగాడు అనేటువంటి పేరుంది. నా అందాన్ని చూసి చాలామంది నా వెంట పడుతుంటారు, కానీ ఆ చిరునవ్వు చూస్తుంటే జగన్ గారిని చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు. కిలకలా కలకలా హహా. ఇద్దరు కూడా ఆది దంపతులు చాలా చక్కగా ఉన్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది రోజున. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇట్లా సోన్ బాబు గారు మాట్లాడతారు. అలాగే కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రులు, అలాగే
ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు ప్రవేశపెట్టారు. జగన్ గారిని కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు, వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుందండి? అలాగే ఆర్జీవీ గారు వారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను, రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందులో ఎలాంటి అనుమానం లేదు, నేను ఎవరికి భయపడను. యా, ఎవరికి భయపడను, వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్, వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను వ్యూహం అనే సినిమా తీసాను, నాకు నచ్చి చూసి తీశాను. మీరు చూస్తే చూడండి, లేదా మానే. యా, ఇది రాంగోపాల్ వర్మ గారు. అలాగే రాఘగోపాలరావు గారు ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ముచ్చాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్, అలో 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 సెక్రటరీ, ఓ పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరుగుతున్నట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డల లేడు, అదికేది అడిసన్నాక కూసంత కాలా పోషణ ఉండాలా, ఉత్తినే తిని తొంగుంటే మెడిస్కి గొడ్డుకి తేడా ఏంటుంటది, సర్లేదు ఎదవ నువ్వు సెన్స్. ఇలా రాజశేఖర రెడ్డి, అదే మన రాఘగోపాలరావు గారి వాయిస్ ఉంటుంది. అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు? నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు? నిజంగా ఈరోజు జగన్ గారు నవ్వు చూడండి, ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు. ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా, అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది. నా అల్లుడు ఉన్నాడు, ఎప్పుడైనా నవ్వాడా? ఏం బాబు నవ్వాడా? ఏమ్మా నవ్వాడా? ఎప్పుడైనా నవ్వాడా? ఇదిగో వస్తున్నాడు బాబు, మాటల్లోనే వస్తున్నాడు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష్య కలుగుతూ ఉంది. నాకు ఈర్ష్య కలుగుతుంది ఎందుకని అడగని, గొప్ప గొప్ప ఆలోచనలు, పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందొస్తాయి, నాకెందుకు రావు? పేదవాళ్ళకి, ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు? నేనెందుకు కలిగించలేకపోయాను? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు. ఎక్కడిదో ధైర్యం అని అడుగుతున్నా. ఇది బాబు గారు. నిజంగా చాలా కొడాలి నాని, నేను తెలుసుగా మీ అందరికీ, మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు, ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి. మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది, కానీ పులిహోర కబుర్లు, పొగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉంటుంది. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధకడ. ఇది కొడాల నాని గారి వాయిస్. అలాగే చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఈవేళ రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతా ఉంది. దేనికి జరగబోతా ఉంది? నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒక్కసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు, పేదవాళ్ళందరూ ఏకం కావాలి. పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకు రావాలి అని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.